ఏటవాలు ప్రదేశముపై నడుచుట. ఇది చాలా మనోజ్ఞమైన బొమ్మ. ఇక్కడ ఈ బొమ్మ ఏటవాలు ప్రదేశంపై నడుస్తూ దిగడం మీరు చూస్తారు. ఈ జంతువు బొమ్మను ఒక గట్టి ప్లాస్టిక్ షీట్తో తయారు చేయాలి. దీనికి కావలసిన కొలతలు 16 సెంటీమీటర్ల పొడవు, 6 సెంటీమీటర్ల వెడల్పుగా ఇవ్వబడ్డాయి. ముందుగా ప్లాస్టిక్ షీట్పై జంతువు యొక్క ఆకృతిని గీసుకుని దానిని కత్తిరించాలి. దీనికి రంగుల పట్టీలు అంటించి అలంకరించి అందంగా తయారు చేయాలి. తరువాత ముందు కాళ్ళని, మెడని, తలని వంచి తరువాత వెనుక కాళ్ళని, తోకని వంచాలి. ఇప్పుడు జంతువు తన కాళ్లపై పూర్తిగా తయారు చేయబడి నిలబడి ఉంటుంది. దాని ప్లాస్టిక్ కాళ్ళు కొద్దిగా కదలగలవు. ఇప్పుడు ఒక డంబులాకృతిని తయారు చేసి దానిలోనికి కదులుతున్న బంతులను ఒక సైకిల్ ఓచ సాయంతో గుచ్చాలి. ఈ డంబుల్ని ఆ జంతువు వెనుక భాగంలో అతకాలి. ఇది ఆ జంతువుకు బరువును, స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు కొన్ని పుస్తకాలపై రబ్బర్ షీట్తో ఏటవాలుగా ఉండే ప్రదేశాన్ని తయారు చెయ్యాలి. దీనిపై ఆ జంతువు బొమ్మను ఉంచి అది తిరిగేలా దాని తోకను పైకి లాగాలి. ఆ జంతువు నెమ్మదిగా కాళ్లను కదిలిస్తూ క్రింది వాలు వైపు నడవగలదు. తరువాత ఆ జంతువు క్రిందికి చేరుతూనే బోర్లా పడిపోతుంది. ఇది చాలా సులభంగా, చవకగా దొరికే ముడి పదార్థాలతో చేయబడిన చాలా చురుకైన బొమ్మ.